रक्षाबंधन సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పాఠశాల విద్యార్థినిలు రాఖీ కట్టారు. ఢిల్లీలోని ఓ పాఠశాలలో ప్రధాని మోదీకి పిల్లలు రాఖీ కట్టారు. విద్యార్థినిలు ఎంతో ప్రేమతో మోదీకి రాఖీ కట్టారు. రాఖీ కడుతున్న సమయంలో ఆయా విద్యార్థినుల పేర్లను తరగతిని ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. ఓ చిన్నారి సంతోషం ఆపుకోలేక మోదీ చెంపపై ముద్దు పెట్టింది. రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత పాఠశాల విద్యార్థినులతో టీచర్లతో ప్రధానమంత్రి గ్రూప్ ఫోటో దిగారు. మోదీ కి కట్టిన రాఖీల్లో కొన్నింటిపై మోదీ బొమ్మ ఉండడం విశేషం. అనంతరం చిన్నారులతో మోదీ కాసేపు సరదాగా ముచ్చటించారు. ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో ఇవాళ రాఖీ పండుగ జరుపుకుంటున్నారు. అలాగే దేశ సరిహద్దుల్లోనూ జవాన్లకు రాఖీలు కడుతున్నారు. రక్షాబంధన్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ట్విట్టర్ వేదికగా సందేశం ఇచ్చారు. అన్న చెల్లెళ్ల మధ్య ఉన్న అమితమైన ప్రేమకు రాఖీ నిదర్శనంగా ఉంటుందని ప్రధాని సందేశాన్నిచ్చారు. రక్షాబంధన్ మన పవిత్ర సంస్కృతిని ప్రతిబింబిస్తుందని అన్నారు. ప్రజల మధ్య బంధాన్ని సౌభాతృత్వాన్ని పెంపొందిస్తుందని చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు రాఖీ పండుగను దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో పాఠశాల విద్యార్థినులు సిఆర్పీఎఫ్ జవాన్లకు రాఖీలు కట్టారు. మరోవైపు సాంబా జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు పాఠశాల విద్యార్థులతో రక్షాబంధన్ జరుపుకున్నారు.